ఇది మహబూబాబాద్కు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారని పొలిటికల్ వైస్ వేసినటువంటి పోలింగ్. 14,000 మంది ఇక్కడ మనకు పొలిటికల్ వాయిస్లో ఓటేశారు. ఈ 14,000 మంది వేసినటువంటి ఓటింగ్ ప్రకారమే మనం చూసుకుంటే 10% మంది టీఆర్ఎస్ ఉన్నారు. మహబూబాబాద్లో సిట్టింగ్ ఎంపీ కవిత ఉన్నారు, టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానము. 2019లో మహబూబాబాద్కు సంబంధించి కేవలం భద్రాచలం ఒకటే టీఆర్ఎస్ గెలిచినట్టుంది. అది కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి పొంగులి శ్రీనివాస రెడ్డి మనిషి అనేటువంటి ప్రచారం ఉంది. బీజేపీకి పోయినసారి హుస్సేన్ నాయక్ ఎవరో పోటీ చేశారు మహబూబాబాద్లో, ఈసారి రామచంద్రుడు నాయక్ ఐఏఎస్ పోటీ చేస్తారంటున్నారు. కాంగ్రెస్ మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు కాంగ్రెసే గెలిచింది. మహబూబాబాద్ పార్లమెంట్ కింద మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు ఇవి కాంగ్రెసే గెలిచింది కాబట్టి కాంగ్రెస్ 23%, బీజేపీ 67%. మహబూబాబాద్కు సంబంధించి కూడా బీజేపీ 63% ఫస్ట్ ప్లేస్లో ఉంది, టీఆర్ఎస్ ఇక్కడ కూడా థర్డ్ ప్లేస్లో ఉంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ ఉంది. పొలిటికల్ వైస్ పోలింగ్లో మాత్రం ఇక్కడ 67% ఓట్లు బీజేపీ వైపే మొగ్గు చూపారు, 23% ఓట్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఇది 14,000 మంది ఇచ్చినటువంటి ఓటింగ్లో మహబూబాబాద్కు సంబంధించి. అదంతా కూడా ఎస్టీ రిజర్వ్డ్ స్థానం. ఆ ఎస్టీ రిజర్వ్డ్ స్థానంలో భద్రాచలము ఆ ఏరియా ఉంటుంది, మహబూబాబాద్కు సంబంధించినటువంటి పోలింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఎస్టీ ఓటర్లు ఉండేటువంటి స్థానంలో పోలింగ్ జరిగితే ఇప్పటికిప్పుడు సిట్టింగ్ ఎంపీ టీఆర్ఎస్ ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానంలో 3వ స్థానంలో పడిపోతుంది. 1వ 1వ స్థానంలో ఒక బీజేపీ, 2వ 2వ స్థానంలో కాంగ్రెస్ అనేటువంటి విషయాలు చెప్తున్నారు. కానీ ఓవరాల్గా మాత్రం ఎక్కడ చూసినా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటిది తెలంగాణలో ఇప్పుడున్నటువంటి పోలింగ్ సర్వేలను బట్టి చూస్తే తెలుస్తుంది.